తెలంగాణ గవర్నమెంట్ ఉంది కదా, అభివృద్ధి ఎట్లుందా అంటారు హైదరాబాద్ లో? కావాల్సిన ఏరియా మాత్రమే డెవలప్ చేసుకుంటున్నారు. ఇక్కడ రోడ్లన్నీ ఎలా ఉంటున్నాయి వీటి మాత్రం పట్టించుకోరు. కావాల్సిన అంటే హైటెక్ సిటీ దగ్గర నుంచి ఇన్కమ్ బాగా వస్తుంది కాబట్టి అది డెవలప్ చేస్తున్నారు. ఈ గల్లీలోంచి ఇన్కమ్ ఏం రాదు కాబట్టి గల్లీని డెవలప్ చేయరు. అలానే ఉంటాయి ఎప్పటికీ. ఇప్పుడు కరెంట్ సమస్య కానీ మురికి నీటి సమస్య కానీ ఏమైనా ఉంటుంది ఇక్కడ? డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది, చాలా డ్రైనేజ్ ప్రాబ్లం ఉంది. వాటర్ వస్తే మొత్తం వీధులన్నీ పొంగి పొరిపోతున్నాయి. డ్రైనేజ్ పైప్స్ వేస్తున్నారు కానీ వేసినప్పుడు తవ్విన రోడ్లు అలానే వదిలేస్తున్నారు, మళ్ళీ పూడ్చట్లేదు. దానివల్ల బైక్స్ స్కిడ్ అవ్వడము చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఇంత చిన్న చిన్న ఏరియాస్లలో గల్లీలు తవ్వి వదిలేస్తే ఎలాగే? హైదరాబాద్ డల్లా సిటీ వేస్తా, మొత్తం రోల్ మోడల్ ఉంటాయి హైదరాబాద్ అన్నాను, అట్లా ఏమన్నా కనబడుతుందా మీకు? నాకైతే ఏం కనపడుతుంది, డెవలప్ చేయలేదని నేను చెప్పను, చేస్తున్నారు కానీ వాళ్ళకి ఏదైతే సెక్టర్ ఉపయోగపడుతుందో అది మాత్రమే చేసుకుంటున్నారు, ఇంకేం చేస్తలేదు. అంటే ఈ ఏరియాస్ ఏమి పట్టించుకోవట్లేదు అంటారు? అంటే దాంతోపాటు వీటిని డెవలప్ చేస్తే మంచిది.